మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాన్ రాయేష్ గారు వారితో మాట్లాడదాం రాయేష్ గారు నమస్కారం సార్ నమస్కారం రాజేష్ గారు నిన్న మంత్రి లోకేష్ గారు అమిత్ షాతో నలభై నిమిషాల పాటు సుదీర్ఘ భేటీ జరిగింది ఆ భేటీ ఒకటి బెంగళూరు వేదికగా చెల్లెలు షర్మిలతో సయోధ్య చర్చలు జరిగినాయి ఫలప్రదంగా ముగిసాయని చెప్పి ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది సార్ ఈ రెండు భేటీలు చాలా ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి సంబంధించి ఏమంటారు ఈ రెండు భేటీలు కూడా మొదటి భేటీకి క్యారీ ఫార్వర్డ్గానే రెండో భేటీ జరిగింది అంటే బెంగళూరు ఎలహంక ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారితో జరుపుకున్న రాజీ చర్చలు కుటుంబ సంబంధ బాంధవ్యాలలో తలెత్తిన పొరపచ్చల్ని సరి చేసుకోవటం కోసం అన్న చెల్లెలు కూర్చొని చర్చించుకొని ఆ పొరపచ్చల్ని దూరం చేసుకోవటం కోసం కనుక జరిగిన చర్చలు అయితే ఎవరు పట్టించుకోరు పరిగణలోకి తీసుకోరు వాటిని కానీ ప్రస్తుతం ఇరువురు కూడా రాజకీయంగా భిన్న ద్రువాలుగా కొనసాగుతూ ఉన్నారు మొన్న మే పదమూడు తారీఖు జరిగిన ఎన్నికల్లో షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థి మీద ఎంపీగా కంటెస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థి చేతిలో షర్మలు గారు డిపాజిట్ కోల్పోయారు సో ఆటోమేటిక్గా రాజకీయంగా వైరిపక్షాలుగా కొనసాగుతున్నారు వైరిపక్షాలు అనటం కన్నా కూడా శత్రుపక్షాలుగా కొనసాగుతున్నారు మామూలుగా మనం సంక్రాంతికి గోదావరి జిల్లాల్లో పందాలు చూస్తుంటాం కదా కాలికి కత్తి గట్టి ఎదురు పందెపు పుంజుని గుండెలు చీచ్ చేయాలని చెప్పని ఎంత కసితో ఉక్రోషంతో ఆ పుంజు పోరాడుతూ ఉంటదో శర్మగారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా భూస్థాపితం చేసి తీరాల్సిందే అని చెప్పనే కసి పట్టుదలతో మన ఎన్నికల్లో ప్రచారం చేసింది తన పార్టీకి ఎన్ని వస్తాయి తన అభ్యర్థులు ఎంతమంది నెగ్గుతారు ఎంతమందికి డిపాజిట్లు తగ్గుతాయని కూడా ఆ పరిగణలోకి తీసుకోవాలా జగన్మోహన్ రెడ్డి అనే ఫ్యాక్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మీదకి కనపడటానికి వీల్లేదు అనే కసి పట్టుదలతో ఆమె పనిచేసింది అంతిమంగా ఫలితం కూడా ఆమె ఆకాంక్షలకు తగ్గట్టుగానే దక్కింది రెండు వేల పద్నాలుగులో దక్కిన ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు రెండు వేల పంతొమ్మిది నాడు దక్కిన ముఖ్యమంత్రి పదవి దక్కల సాధారణ పులివెందుల ఎమ్మెల్యే స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు పరిమితం అయ్యారు ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో మొన్నటి వరకు ఉన్న పరిస్థితి ఏంటి అంటే మనకు తెలుగు సామెత ఉంది నమిలినవాడి కంటే మింగినాడు మేలు అని చెప్పని రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆస్తిపాస్తులు మొత్తమేమో మొత్తం ఏమో జగన్మోహన్ రెడ్డి గారి స్వాధీనంలో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు నమోదైనా ఆయన ఎంపీగా పోటీ చేశారు ఎంపీగా నెగ్గారు రాజశేఖర రెడ్డి గారు ఉండగానే అంటే రాజకీయ అవకాశం ఆయనకే దక్కింది ఆస్తిపాస్తులు ఆయనకే దక్కినాయి ఆ తర్వాత ఆయన మీద అక్రమాస్తుల కేసులు నమోదయ్యి జైలు పాలయ్యారు జైల్లో జగన్మోహన్ రెడ్డి గారు హ్యాపీగా విశ్రాంతి తీసుకుంటా కాస్త గిగ్గలు చేసి ఆయన నునుపు తేలితే గారేమో ఆ జగన్మోహన్ రెడ్డి గారి కోసం మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసి మామూలుగానే ఆమె సన్నగా పొడవుగా ఉంటుంది ఆడపిల్ల అంత దూరం పాదయాత్ర చేసేటప్పటికి కంప్లీట్ దవళ్ళన్నీ బయటకు వచ్చేసినాయి అంత శారీరక శ్రమ ఆ చేయగలిగింది అంటే ఒక ఆడపిల్ల మూడు వందల రెండు మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేయడం అంటే మామూలు ఇష్యూ కాదు ఎంత పట్టుదల కసి మా అన్నకి నేను అండగా నిలబడాలి అని చెప్పని ఆ అన్న కోసం అంతటి శారీరక శ్రమకు ఓర్చడం అంటే మామూలు ఇష్యూ కాదు అది అంటే అన్న మీద అవ్యజమైన ప్రేమ ఆ కుటుంబం మర్యాద కాపాడాలి అని చెప్పని పట్టుదల తమ మీదొచ్చిన నిందలని ప్రజలకు వివరించి చెప్పాలి అని చెప్పని ఒక తెగింపు అంతటి తెగింపు మమకారం కనపరిచిన శరణ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు అవకాశం దక్కినాడు ఏం చేశాడు అటు రాజకీయంగానూ అవకాశం కలిపేలా ఇటు తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తులు కూడా సక్రమంగా పంపిణీ చేయాల దాంతో డెఫినెట్గా వివాదాలు చెలరేగిని ఆ చెలరేగిన నేపథ్యంలో మనం విన్నదేంటి అంటే శరణుల గారి ద్వారా ధృవీకరణ జరిగింది మన గతంలో గోపెన్ వి తారకలామె చెప్పింది తనని గొంతు పుచ్చుకొని గోడ కేసు నెట్టాడు అని చెప్పని మరి ఎంత ఆవేదనపరితం ఉంటుందామె ఆమె లేకుంటే ఇవాళ పార్టీ లేదు ఆ పార్టీ లేకుంటే జగన్మోహన్ రెడ్డి లేడేవాడు రాజకీయంగా వన్స్ ఆఫ్ అన్ అ టైమ్ దేర్ వాజ్ ఎన్ ఎంపీ నేముడు మిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పని మనం ఎప్పుడో చెప్పుకో చెప్పుకోటానికి అక్కడక్కడ చదువుకోవటానికి ఉండేది ఆయన మీద నమోదైన కేసులు ఆయన జైలు జీవితం ఎప్పుడో రాజకీయంగా ముగిసిపోయిన అధ్యయంగా మిగిలి ఉండేవాడు ఆయన కానీ ఆ పార్టీని సజీవంగా ప్రజల్లో నిలిపి జగన్మోహన్ రెడ్డి గారు ఆబ్జెన్స్లో జరిగిన పదిహేడు శాసనసభ స్థానాల ఉప ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యతో గెలవడానికి ఆమె కారణం ఆమె చేసిన పాదయాత్ర ఆమె ఆమె తల్లి గలిగి చేసిన ప్రచారం మరి ఇటువంటి సందర్భంలో సాక్షాత్తు వాళ్ళ చిన్న వివేకానందరెడ్డి గారు హత్య జరగటం ఆ హత్య కూడా కడప పార్లమెంటు స్థానానికి శర్మల గారి అభ్యర్థిత్వాన్ని పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పిన డిమాండ్ రెడ్డి గారి నుంచి లేవనెత్తబడింది ఆ డిమాండ్ ప్రాతిపదికగానే ఆ అభ్యర్థిత్వం కోసం ఆయన చంపేశారు అని చెప్పని డాక్టరు సునీత గారు రెడ్డి గారు కుమార్తె అలాగే శర్మగారు చాలా బలంగా విశ్వసించారు ఆ విశ్వసించిన నేపథ్యంలోనే వాళ్ళు ఎవరైతే సూత్రదారులు అని చెప్పని సిబిఐ నిర్ధారణ చేసిందో వారిని జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుతున్నారు అండగా నిలుస్తున్నారు వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు వాళ్ళకి రాజకీయ అవకాశాలు కల్పిస్తున్నారు అని చెప్పని ఈ చెల్లెళ్ళిద్దరు అంటే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళిద్దరు ఒకరు సొంత చెల్లెలు ఒకరు కుమార్తె ఎంత ఆవేశంగా రోడ్డెక్కారు ఇటువంటి పరిస్థితుల్లో క్షౌరం అయితే కానీ వివరం బోధపడదు అని చెప్పని సామరస్యంగా కుటుంబంలో నాలుగు గోడల మధ్య కుటుంబ సభ్యుల మధ్య పరిష్కారం చేసుకోవాల్సిన ఇష్యూల్ని అహంకారంతో అధికార మతంతో జగన్మోహన్ రెడ్డి గారు వేదికెక్కించారు ఏముందులే ఆడపిల్లలు వాళ్ళు ఏం చేయగలుగుతారు అని చెప్పని కానీ ఇవాళ పరిస్థితులు వక్రీకరించినాక అధికారం వంది మాగదులు హంగు ఆర్పాటాలన్నీ దూరమైన తర్వాత ఇప్పుడు తత్వం బోధపడింది ఆ బోధపడే నాటికి క్షౌరం అయిపోయింది సో ఇప్పుడు మళ్ళీ పరిస్థితి చక్కదిద్దుకోవాలి పార్టీని పునర్నిర్మాణం చేసుకోవాలి అని అంటే మొట్టమొదట ఇంటిపోరు చల్లార్చుకోవాలి రచ్చగెలిసే సంక తర్వాత ముందు ఇంట గెలవాలి ఎంట గెలవాలి అని అంటే చెల్లెలతో సఖ్యత సాధించి తీరాలి ఇక ఇప్పుడు అప్ చేసుకున్న ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు షర్మిల్ గారు ఏమన్నా సయోజ్య ప్రయత్నాలు జరిగితే సానుకూలత వ్యక్తం చేసే పరిస్థితి ఉందా ఇంత చేశాడు కదా అన్న అని ఇక్కడ ఒకటి ఎవరికైనా సరే హక్కుగా వాళ్ళకి రావాల్సిన ఆస్తిపాస్తులను వదులుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉండరు ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై దశకంలోనే మనకి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తండ్రి ఆస్తిలో ఆడపిల్లకు కూడా సమాన హక్కు కల్పిస్తూ చట్టం తెచ్చారు మరి రాజశేఖర రెడ్డి గారికి ఇద్దరే సంతానం ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు రెండవ శరణ మరి కూతురుగా నా తండ్రి ఆస్తిలో నాకు సమాన హక్కు రావాలని ఆమె డిమాండ్ చేయడం తప్పేలా అవుతుంది ఆ హక్కు కోసం ఆమె ఫైట్ చేస్తుంది ఆ హక్కు ఇవ్వటం ఆమెకు ఇవ్వాల్సిన ఆస్తులు ఆమెకి ఇవ్వటం జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకేం ఆయాచిత లబ్ధి చేకూర్చినట్టు కాదు ఎన్నాళ్ళు ఆ ఆస్తులు ఆమెకి ఇవ్వకుండా నువ్వు అనుభవిస్తున్నావు ఆస్తి సగం ఆమెది ఎన్నాళ్ళు నీ ముడి కింద పెట్టుకున్నావు మొత్తాన్ని కనీసం ఎప్పటికైనా సరే ఆమె హక్కు ఆమెకి విడుదల చేయడానికి సిద్ధపడుతున్నావు సరే ఇంత ముందు మీరు అన్నారు గొంతు పట్టుకుని గోడకేసి నెట్టాడని అది ఆస్తి అడిగినందుక పదవి అడిగినందుక రెండు తన హక్కు ఆ పార్టీకి ఆమె రిస్క్ ఒక రోజున మెసయ్యేలాగా జగన్మోహన్ రెడ్డి గారు జైలు పాలయ్యారు ఆ పార్టీకి ఉన్న ప్రజాప్రతినిధులు ఇద్దరే ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వారి తల్లి విజయలక్ష్మి గారు ఆ రోజు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న మాగదులు ఎవరు ఆ రోజు లేరు కొత్తగా ఏర్పడ్డ పార్టీ ఆ పార్టీ నాయకుడి మీద ఇంత గంభీరమైన ఆరోపణలు నలభై మూడు వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం జరిగింది అని చెప్పని సిబిఐ నిర్ధారించి రంగుపేట్లకు వద్దీ డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి పదకొండు షీట్లు దాఖలు చేసింది ఎన్నిసార్లు బెయిల్ పిటిషన్ ఫైల్ చేస్తే అన్నిసార్లు రిజెక్ట్ అవుతూ ఉన్నాయి కోర్టుల్లో అసలు ఈ పార్టీ అనేది ఉంటుందా ఉండదా మబ్బులో పుట్టి మఖలో పోయిన పార్టీలు చాలా ఉన్నాయి అటువంటి వాటి కోవలోకి ఇది కూడా చెందుతుందా అని చెప్పని రకరకాల అనుమానాలు ప్రబలతో సందర్భంలో మా అన్నకి అండగా నేనున్నా నా అన్న సంధించిన బాణాన్ని నేను అని చెప్పని ఆమె ప్రజా జీవితంలోకి వచ్చింది ఎవరు ఊహించలా ఒక ఆడపిల్ల తనొచ్చి అంత భారాన్ని మోయటానికి సిద్ధపడుతుంది అని చెప్పని ఇటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కంపల్షన్ క్రియేట్ అయింది ఏం కంపల్షను ఇప్పుడు చెల్లెలతో ప్యాచప్ చేసుకోవాలి ఈ ప్యాచప్ చేసుకునే ప్రాసెస్లో కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకేమి మొహమాటాలు సస్పెషన్లు ఏమి ఉండవు ఆయనకి అవకాశం ఉంటే జుట్టు పట్టుకుంటాడు అవకాశం లేదంటే ఈ మీటే కళబేరానికి వెళ్ళిపోతాడు అవసరం అయింది ఇప్పుడు ఇవాళే కాదు అంటే ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైన తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఆయన మీద నమోదైన కేసుల నేపథ్యంలో మొదటి నుంచి అదే పరిస్థితి ఆయనకి ఎప్పుడైతే ఆయన మీద కేసులు నమోదయ్యాయో ఆయన మీద కేసులు నమోదు కావడానికి ముందు కాంగ్రెస్ పార్టీతో విభేదించి ఆయన పార్టీ పెట్టుకున్నప్పుడు కాంగ్రెస్ ద్వారా సంక్రమించిన తన ఎంపీ పదవికి తన తల్లి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప వెళ్ళారు ఆ ఉప ఎన్నికల్లో చేసిన ప్రచారం ఏంటి ఇది కడప పౌరుషానికి ఇటలీ ఆధిపత్యానికి జరుగుతున్న పోరాటం కడప బిడ్డనైనా నాకు అండగా మీరు అందులో మీరు అందులో నిలవాలి ఇది మన కడప ప్రజల ఆత్మగౌరవ సమస్య అని చెప్పని ఎమోషనల్గా భారీ భారీ డైలాగులు చెప్పారు ఎస్ కడ కడప ప్రజలు కూడా కనెక్ట్ అయ్యారు ఆ ఎమోషన్తో ఐదు లక్షల పైగా మెజార్టీతో గెలిపించారు మరి ఏ ఇటలీ ఆధిపత్యం అని చెప్పని కడప ప్రజల ముందు ప్రస్తావించారో మరి ఒకసారి ఉప ఎన్నికలు నెగ్గుగానే ఆయన మీద అక్రమాసుల కేసు నమోదయ్యి ఆయన్ని జైల్లో పెట్టగానే తీసుకెళ్ళి అదే ఇటలీ ఆధిపత్యం అదే ఇటలీ ఆధిపత్యం నిలబెట్టిన రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ గారికి జైలు నుంచి కోర్టు అనుమతితో బయటకు వచ్చి మరి ఆ ఇటలీ ఆధిపత్య అభ్యర్థిగా ఎందుకు ఎందుకేసావు నిన్నటిదాకా ఇది ఆత్మగౌరవ సమస్య కడప పౌరుషానికి ఇటలీ ఆధిపత్యానికి పోరాటం ఉన్నావు కదా మరి ఆ అభ్యర్థికి ఎందుకు ఓటేసావు బెయిల్ కోసం ఆ తర్వాత తన తల్లిని చెల్లిని భార్యని ముగ్గురిని అదే ఇట్లా ఆధిపత్యం దగ్గరికి రాయబారానికి పంపించి బెయిల్ దక్కించుకున్నాడు అంటే ఏంటి అక్కడ అవసరార్థం ఎవరి మీద అయితే విమర్శలు చేస్తాడో ఎవరి మీద అయితే పోరాటం అంటాడో వాళ్ళ దగ్గరికే కాళబేరానికి వెళ్ళడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి వెనతో పెట్టించారు తర్వాత రెండు వేల పద్నాలుగులో చూసాం మనం ఎన్నికల్లో తనకు ప్రత్యర్థిగా నెక్కిన నరేంద్ర మోడీ గారి దగ్గరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిపి అలయన్స్గా పోటీ చేసింది కానీ ఎన్నికల్లో తెలుగుదేశం ఇక్కడ అక్కడ భారతీయ జనతా పార్టీ నెక్కగానే భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ ఎంపీలు కన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు తన ఎంపీని తీసుకుని ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీ గారిని కలిసి అభినందన తెలిపొచ్చాడు వాళ్ళకి ప్రత్యర్థిగా పోటీ చేశాడు ఈయన ఆ తర్వాత రోజుల్లో చూసాం అదే నరేంద్ర మోడీ గారి ద్వారా రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడపడ్డ రామ్నాథ్ కోవింద్ గారు ఆయన తనకి మద్దతు ప్రకటించిన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుల మద్దతు కోరటానికి అమరావతి వస్తున్నారు బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆయన దిగి దిగ్గానే విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు వెళ్ళిపోయి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యర్థి అభ్యర్థి ఆయన అయినా సరే ఆయనకు మద్దతు తెలిపేసి మనందరం లైవ్లో చూసాం వంగి కాళ్ళకి నమస్కారం చేసింది తీరు చూసాం మనం ఎయిర్పోర్ట్లో మరి ప్రణబ్ ముఖర్జీ గారికి ఎందుకు మద్దతు ఇచ్చారంటే ఆ రోజు వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉన్నారు ఇవాళ రామ్నాథ్ కోవింద్ గారికి ఎందుకు మద్దతు ఇచ్చారంటే ఇవాళ వీళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కేంద్రంలో అధికారంలో ఎవరుంటే వాళ్ళు ఎందుకంటే తన జుట్టు వాళ్ళ చేతుల్లో ఉంటుంది కాలబేరానికి వెళ్ళి తీరాల్సిన దుస్థితి అయింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కూడా అదే కొనసాగింది ఆయనకి ఇవాళ పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంది ఇవాళ కేంద్ర అధికారంలో ఉన్న వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు చాలా సన్నిహితంగా ఉన్నాడు అధికార భాగస్వామిగా కొనసాగుతూ ఉన్నాడు ఇవాళ రెండు వేల పద్నాలుగు నాటికన్నా భిన్న పరిస్థితి ఆ రోజు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు కేంద్ర అధికార భాగస్వామిగా ఉన్న ఆ రోజున భారతీయ జనతా పార్టీకి ఆన్ ఇట్స్ ఓన్ వాళ్ళకు సొంతంగా మెజార్టీ ఉంది ఇవాళ తెలుగుదేశం సంఖ్యా బలం మీద ఆధారపడి ప్రభుత్వం మనగడ కొనసాగుతూ ఉంది ఇప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి నేడ కూడా వాళ్ళ దరిదాపులోకి రావడానికి వాళ్ళు ఎంటర్టైన్ చేయరు కాబట్టి ఇప్పుడు ప్రత్యామ్నాయం చూసుకోవాలి ఆ చూసుకోవాలి కాబట్టి షర్మిల గారితో ప్యాచప్ ఇప్పుడు తండ్రి ఆబ్జెన్స్లో తండ్రి అంతటి అన్న ఇప్పుడు చెల్లెలకి ఆస్తుల్లో వాటాలు పంపకానికి సిద్ధపడ్డాడు అవసరాల రీత్యా తన అవసరాల రీత్యా ఆమె అవసరాల రీత్యా కాదు ఆమె చాలా కష్టాలు ఎదుర్కొంది మూడు వేల ఏడు వందల కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కోసం పా పాదయాత్ర చేసింది తన రాజకీయ ఉనికిని కాపాడుకోవటానికి తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ అని చెప్పిన ఒక పార్టీ పెట్టి దాంతో మళ్ళీ ఒక మూడు వేల ఏడు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది దాదాపుగా ఆరున్నర ఏడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన రెండు విడతలుగా భారతదేశంలో ఏకైక మహిళా నాయకురాలుగా గారు మిగిలిపోతారు మరి ఆమె కనపరిచిన పటిమ కళ్ళ ముందు కనిపిస్తోంది ఉంది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నిర్మోహాటంగా నిష్కర్షగా ఏ స్థాయిలో కూడా రాజీ పడకుండా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా కండ కండాలుగా విమర్శలతోటి ఖండించి పాలేసింది ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కంపల్షన్ ఇక నవ్వర్ నెవర్ ఇప్పుడు గనక చెల్లితో కాలబేరానికి వెళ్ళకపోతే ఆ మాస్త ఇచ్చేసి ఆమెతోటి ప్యాచప్ చేసుకొని భారతీయ జనతా పార్టీ దగ్గరికి చేరట్లేదు కాబట్టి కనీసం కాంగ్రెస్ పార్టీ కన్నా దగ్గరికి చేరితే జాతీయ స్థాయిలో ఒక పార్టీ అండ దక్కుతుంది సరే శర్మ గారు క్షమిస్తారంటారా ఇక్కడ తనకి దక్కాల్సిన ఆస్తుల రీత్యా గారు ఆస్తులు తీసుకోవడానికి ఒప్పుకోవచ్చు కానీ ఇక్కడ భవిష్యత్తులో గతంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి గారి కోసం చేసినట్లుగా ప్రచారం చేయడానికి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండాని కొనసాగించడానికి శర్మల గారు ప్రయత్నం చేస్తే అది ఆమెకి క్రెడిబిలిటీ లా వస్తుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి అని ఒక పట్టుదలతో ఆమె పనిచేసింది అదే రెండు వేల ఇరవై నాలుగు ముందు జగన్మోహన్ రెడ్డి అనే ఫ్యాక్టర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం మీద ఉండటానికి వీల్లేదు అని బాహాటంగా ప్రకటించి జగన్మోహన్ రెడ్డి విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ప్రయత్నం చేసిందన్న అటువంటి ఆమె మళ్ళీ రేపు ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడిపోయి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండాను కనుక అమలు పరిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తప్పు తక్కువ కాదు ఎందుకంటే ఆయనకి ఈ సరెండర్ కావటం ఈ లొంగిపోవటం తనకు అనుకూలంగా మలుచుకోవటం ఈ ప్యాచప్ చేసుకోవటం అనేది హ్యాబిట్చువల్గా చాలా సందర్భాల్లో నిర్ధారణ అయిపోయింది కానీ గారి క్రెడిబిలిటీ ఫ్యాక్టర్ ఇక్కడ ఓకే ఆమె మాటకు ఒక విలువ ఉండాలి అన్న ఆమె ఇచ్చే పిలుపుకి వాళ్ళ శ్రేణులైనా ఇంకొకరి ఇంకోరైనా స్పందించాలి అన్నా కూడా నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని తూర్పరబట్టి మా చిన్నాన్న హత్యకి బాధ్యులైన వాళ్ళని తానే కాపాడుతున్నాడు హంతకులని ప్రోత్సహిస్తున్నాడు హంతకులకి టికెట్లు ఇస్తున్నాడు అని చెప్పని ఇవాళ అదే హంతకుడుగా సిబిఐ నిర్ధారణ చేసిన అంటే హత్యలో బాధ్యుడిగా సీబీఐ నిర్ధారణ చేసిన వాళ్ళు ఎంపీలుగా కొనసాగుతూనే ఉన్నారు తన మీదే నెగ్గి ఉన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయంగా కనుక అసోసియేట్ అయితే డెఫినెట్గా శర్మ గారికి క్రెడిబిలిటీ ఫ్యాక్టరీ ఈ సందర్భంలోనే అంటే ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పొచ్చామో అని అంటే మీరు ప్రస్తావించిన బెంగళూరు మీటింగ్ అనుకున్న పూర్వరంగం ఇప్పుడు నారా లోకేష్ గారు అమిత్ షా గారు ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పంచన చేరబోతున్నట్టుగా ఒక ముఖ చిత్రం కనిపిస్తూ ఉంది ఇప్పుడు అవును హర్యానా ఎన్నికల్లో కూడా ఫలితాన్ని ఈవీఎంలో ముడిపెట్టి చెప్పారు ఆయన అవును ఇటువంటి అంటే కాంగ్రెస్ ఏ పిలుపు ఇస్తే ఆ పిలుపుకి వాళ్ళు అంటే ఈయన ఓ అంటున్నాడు అంటే కాంగ్రెస్ పిలుపు కోసం చకౌరు పక్షలాగా ఎదురు చూస్తూ ఉన్నాడు ఈయన ఇవన్నీ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాల అధికారంలో వాళ్ళకి కేంద్రాల అధికారంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ మిత్రపక్షాలుగా ఉన్న వాళ్ళకి భవిష్యత్తులో మారబోతున్న రాజకీయం ఏ విధమైన టర్న్ తీసుకోబోతుంది అనేది వాళ్ళకి అర్థం కాదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాహసానికి సిద్ధపడతా ఉన్నాడు తన మీద పదకొండు కేసులు వ్యక్తిగత హాజరు మినహాయింపు పొంది ఒక రకమైన లగ్జురియస్ స్టేజ్ స్టేట్ ఎంజాయ్ చేస్తున్నాడు ఆయన మొన్న సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖుకి ఆయనకి పదకొండు కేసుల్లో బెయిల్ దక్కి పదకొండు సంవత్సరాలు నిండిపోయింది ఇంత కాలం బెయిల్ మీద కొనసాగుతా తన రాజకీయ ప్రస్థానం కొనసాగించుకుంటా పదవులు అనుభవించుకుంటా ఆయన వ్యాపారాలన్నీ హ్యాపీగా దిగ్గుజయంగా నడిపించుకుంటా ఒక రకమైన హనీమూన్ పీరియడ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యర్థి పంచన జరడానికి సిద్ధపడతా ఉన్నాడు మరి అటువంటి అప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విధమైన సహాయ సహకారాలు అందాయి అని అంటే నూటికి నూరు పాళ్ళు కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు లేనిది అది సాధ్యం కాదు మరి అటువంటి ఆశీస్సులు పొంది వాళ్ళ తమ ప్రత్యర్థి పంచన చేరుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేసి తీరాలి అన్న భావన కేంద్ర పెద్దల్లో కరగటం ఖాయం ఆ కడిగినప్పుడు వాళ్ళు ఎవరితో చర్చిస్తారు దీని గురించి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యర్థి ఎవరు మొన్న చండీగఢ్లో ఎన్డీఏ పార్టీల ప్రతినిధులు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అందరితో సమావేశం జరిగింది కానీ అక్కడ వన్ టు వన్ మాట్లాడటానికి ఆస్కారం లేదు ఒక లాగా జరిగింది రాజకీయ పరమైన అంశాలు కొత్తగా డెవలప్ అవుతున్న ఈ పొలిటికల్ కాన్సిక్వెన్సెస్ వీటి నేపథ్యంలో అంతర్గతంగా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డిని ఒకవేళ ఆయన కాంగ్రెస్ పంచను చేరితే ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని కలుపుకుంటే కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ట్యాకిల్ చేయాలి ఎందుకనంటే అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు నమోదయ్యాయి అంటే గౌరవ హైకోర్టు ఇంటర్వెన్షన్ తోటి కేసులు నమోదైన ఆ రోజు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఉన్న శంకర్రావు గారు గౌరవ హైకోర్టుకి రాసిన లేఖ ప్రాతిపదికగానే కేసులు నమోదు మరి అటువంటప్పుడు ఈరోజు ఒక దశాబ్ద కాలం గడిచేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక అవినీతికి పాల్పడినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఫీల్ అవుతుందా లేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు తన మీద కేసులు నమోదుకి తను జైలు పాలు కావడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చాలా అద్భుతం అమోఘం లాగా ఆయనకు కనిపిస్తుందా ఇవన్నీ ఖచ్చితంగా ఏ విధంగా వాళ్ళని కార్నర్ చేయాలనేది ఆయనకి రాజకీయ ప్రత్యర్థులు ఆలోచిస్తారు వాళ్ళు సమావేశం పెట్టుకుంటారు సమాలోచన చేసుకుంటారు భవిష్యత్తు వ్యూహం ఏ విధంగా ఉండాలనేది కాకపోతే ఏమంటే ఈ రాజకీయ కారణాల గురించి చర్చించడానికి మేము ఇక్కడ సమావేశం ఏం చెప్పని చెప్పరు కదా ఏదో అభివృద్ధి కార్యక్రమాలు నిధులు మంజూరు ఏదో వేరే కారణాలు చెప్తారు కానీ అంతిమంగా రెండు రాజకీయ పక్షాలకు సంబంధించిన ద్వితీయ నాయ నాయకులు ద్వితీయ స్థాయి నాయకులు అంటే భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారు నెంబర్ వన్ అయితే అమిత్ షా గారు నెంబర్ టూ ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు నెంబర్ వన్ అయితే పవన్ కళ్యాణ్ గారు నెంబర్ టూ కానీ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు నెంబర్ వన్ అయితే నారా లోకేష్ గారు నెంబర్ టూ కాబట్టి ఇవాళ ఈ నెంబర్ టూలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు దీని అవుట్పుట్ ఏంటనేది నెంబర్ వన్లకి బ్రీఫింగ్ ఇవ్వాలి అంతిమంగా రేపు ఏ నిర్ణయం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ముందుంది ముసళ్ళ పండగ అనేది అయితే ఖచ్చితంగా అంటే దానికి ఆయన కూడా ఆ ఎదురు కాబోయే పరిస్థితులు ఏంటనేది ప్రెడిక్ట్ చేసే ఒక సుదీర్ఘ పోరాటానికి మానసికంగా సిద్ధమయ్యే ఈ నిర్ణయానికి వస్తా ఉన్నాడు ఏదేమైనా సరే ఇవాళ మొన్న హర్యానా ఎన్నికలు ఆయన కొంచెం అంటే ఊహించని శరాఘాతం ఆయన అనుకుంది ఏంటంటే హర్యానాలో కాంగ్రెస్ పార్టీ వచ్చేస్తుంది ఇక బీజేపీ డౌన్ఫాల్ అవుద్ది అనుకున్నాడు అనుకున్న దగ్గర నుంచి హర్యానాలో భారతీయ జనతా పార్టీ మళ్ళీ తిరిగి రిటైన్ అయ్యేటప్పటికి కొంచెం ఆయనకి కంగు అయింది అనమాట కాబట్టి ఏదేమైనా సరే ఇవాళ అమిత్ షా గారితో నారా లోకేష్ జరిగిన జరిపిన సమావేశం జరిపిన కేసుల గురించే ప్రస్తావించి ఉండొచ్చా ఇప్పుడు సిబిఐ చాలా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి గతంలో ఎప్పుడూ నమోదైన పదకొండు సిబిఐ తొమ్మిది ఈడీ కేసుల కాకుండా రెడ్డి గారి హత్య కేసు ఇప్పటికి ఇంకంక్లూజివ్గానే ఉంది అలాగే రఘురాం కృష్ణరాజు గారి మీద నమోదైన కస్టడియల్ టార్చర్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్విజ్ నెంబర్ త్రీగా ఉన్నారు వీటికి తోడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసిన అవకతవకలు అరాచకాలు అవినీతి ఉల్లంఘనల మీద సాక్ష్యాధారాలతోటి ఇప్పుడు కనుక కేసులు నమోదు చేయడం మొదలు పెడితే ఒక యాభై కేసులు నమోదు చేయడానికి ఆస్కారం ఉంది ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమవుతూనే ఉంది అంటే కళ్ళ ముందు ఇంద్రధనస్సులు కనిపిస్తూ ఉన్నాయి రంగురంగుల వలయాలతోటి ఇంద్రధనస్సులు కనిపిస్తూ ఉన్నాయి ఈ ఒక సమస్యల సుడుగండంలో నేను చిక్కు చిక్కుకోబోతున్నాను ఈ టైంలో నాకు అండగా ఉండాలి అని అంటే ఆ రోజు నా కోసం పాదయాత్ర చేసిన నా చెల్లి కంటే అమాయకురాలు ఇంకెవరు దొరకరు నీ నా నా పా నీ పాదం మీద పుట్టు అని చెప్పని పాట పాడితే నా చెల్లి కరిగిపోతాయి అని చెప్పని ఇప్పుడు ఈ ఆస్తుల్ని ఎరగా చూపించి చెల్లెలతో చర్చ జరుపుతా ఉన్నాడు ఈ సందర్భంగా అనుభవపూర్వకంగా నా అన్న ఎంత ప్రేమాప్యాతలు కనపరిచేవాడు అనేది ఒక స్పష్టత గారికి కూడా ఉంది కాబట్టి ఆమె కూడా అంత ఈజీగా జగన్మోహన్ రెడ్డి ట్రాప్ ట్రాప్లో పడుదని చెప్పి నేను అనుకోవట్లా చూద్దాం సార్ భవిష్యత్ పరిణామాలు ఎట్లా ఉంటాయో థ్యాంక్ యూ వెరీ మచ్